మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మీల్ మేకర్ టమాటా పులావ్. మీల్ మేకర్ టమాటా పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉల్లిగడ్డలు 100 గ్రాముల మీల్ మేకర్, వేడి నీటిలో నానబెట్టి వీటి నీటిని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 6 పచ్చిమిర్చి, 1/2 అల్లం వెల్లుల్లి రెబ్బలు, 1 కొత్తిమీర, 1 పుదీనా, 3 టమాటాలు, 1 నూనె, 1 బిర్యానీ ఆకు, 1 స్టార్ ముక్క, 1 యాలకులు, 1 దాల్చిని, 1 లవంగాలు, 1 బియ్యం. నానబెట్టుకుని పెట్టుకోవాలి బియ్యాన్ని. 1 ఉప్పు సరిపడినంత. ఇప్పుడు మీల్ మేకర్ టమాటా పులావ్ తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో టమాటాలు వేసుకోవాలి. తర్వాత పుదీనా, 1 కొత్తిమీర, 1 అల్లం వెల్లుల్లి రెబ్బలు, 1 పచ్చిమిర్చి. వీటన్నిటినీ పచ్చిగానే పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. నూనె బాగా కాలింది. ఇప్పుడు 1 స్టార్ ముక్క, 1 బిర్యానీ ఆకులు, 1 యాలకులు, 1 దాల్చిని, 1 లవంగాలు వేసుకుందాం. ఇందులోనే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. సిమ్లోనే ఉల్లిగడ్డ ముక్కలను మగ్గించుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్ని వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. సాల్ట్ యాడ్ చేద్దాం. బాగా మిక్స్ చేద్దాం. కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకొని 1-10 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి. మూత తీసి చూద్దాం. టమాటా ముక్కలు ఇవన్నీ కూడా బాగా మగ్గాయి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. రైస్ని, ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలపాలి. సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. ఇలా వేసుకుంటే పులావ్ పొడిపొడిగా వస్తుంది. గెస్ట్కు వడ్డించినప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా మంచి అప్రైజల్స్ ఇస్తారు.
రెండు కప్పుల రైస్కి మనం 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. మూడు విజిల్స్ వచ్చేసాయి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. వేడివేడి మీల్ మేకర్ టమాటా పులా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.